बीसी विद्यार्थुल फीजु रीएंबर्समेंट विडुदल चेयालंटू ई नेल 25वा तेदीन करीमनगर बीसी संक्षेम संघं आंदोलन बाट पट्टेंदुकु सिद्धमैंदे। जातीय बीसी संक्षेम संघं अध्यक्षुलु आर् कृष्णय्य पिलुपु मेरकु तेलंगाणलोनि अन्नि कलेक्टरेट्लु मंडल रेवेन्यू कार्यालयालनु मुट्टडिंचनुन्नारु। करीमनगर प्रेस क्लब्लो मीडियातो मात्लाडिन बीसी संक्षेम संघं नायकुलु वेंटने बीसी विद्यार्थुलकु संबंधिंचिन बकायिलनु विडुदल चेयालनि कोरारु। इप्पटिके पेद्द एत्तुन बकायिलु पेरुकुपोवडंतो विद्या संस्थल याजमान्यालु विद्यार्थुलनु कालेजीलकु रानिवडं लेदनि, पैगा सर्टिफिकेट्लु कूडा इव्वडं लेदनि आवेदन व्यक्तं चेशारु। ఇప్పటికైనా పాలకులు స్పందించి పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని కోరారు। బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా హక్కులు మాకు కావాలి, మాకు రిజర్వేషన్ కల్పించాలి, మా బీసీ విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేసుకుంటూ పీజీ టు కేజీ వరకు ఉన్నటువంటి ఉచిత విద్య ఫీజు రీయింబర్స్మెంట్స్ కార్యక్రమంలో ఇస్తలేదు కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వదు అనే మా వాట మాకు కావాలి, మా బీసీ హక్కులు మాకు కావాలి, మా రిజర్వేషన్ మాకు కావాలని దాని డిమాండ్ మీ ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం। విద్య అయిపోయినా కూడా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, తర్వాత కళాశాలలు రాలివ్వడం లేదు, ఇలాంటి దుస్థితి పరిస్థితుల్లో విద్యార్థులు కాబట్టి 3,500 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు అన్ని మండల తర్వాత రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నాలు చేసి తర్వాత ముట్టడి చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు ఏ విధంగా పిలుపునిచ్చారో ఆ విధంగా కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇతర జిల్లాలలో కూడా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి మనకు ఈ రీయింబర్స్మెంట్ రావడం లేదు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ 35,000 మాత్రమే ఫీజు ఇస్తుంది, దాదాపు ఒక కళాశాల 1 లక్ష వరకు ఫీజులు గవర్నమెంట్ నిర్దేశించింది, మొత్తం ఫీజులు ఇవ్వడం లేదు, వెంటనే ప్రతి విద్యార్థికి 10,000 ర్యాంక్తో నిబంధన లేకుండా టోటల్ ఫీజులు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ